హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి జానీ డెప్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, జానీ యొక్క తల్లి వెయిట్రెస్ గా పనిచేస్తుంటే ఈయన తండ్రి ఒక సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఈయన తండ్రి యొక్క జాబ్ కారణంగానే వీరు ఎప్పుడూ కూడా ప్లేసెస్ ని చేంజ్ చేస్తూ ఉండేవారు. అందుకే జానీకి ఎక్కువ మంది స్నేహితులు లేరు, అలాగే చదువుపై కూడా ఇంట్రెస్ట్ పోయింది. నెంబర్ 2, జానీ ఒక మ్యూజిషియన్ అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈయనకి చిన్నప్పటి నుండే మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే 12 సంవత్సరాల వయసులోనే ఇతనికి తన తల్లి ఒక గిటార్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అలా దానిని ప్లే చేయడం అనేది అతడే నేర్చుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అతడు ఎంతో మంది దగ్గర గిటార్ ప్లే చేయడం అనేది జరిగింది. ఇక ఈ క్రమంలోనే తన చదువుని పూర్తిగా వదిలి మ్యూజిక్ మీదే దృష్టి పెట్టాడు. ఇక అతని బ్యాండ్ పేరే ది కిడ్స్. నెంబర్ 3, 20 సంవత్సరాల వయసులోనే ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈయన మ్యూజిషియన్ గా అంత సక్సెస్ అవ్వకపోవడంతో డబ్బుల కోసం మరెన్నో పనులను చేస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే అతడు ఒక కాల్ సెంటర్ లో కూడా పనిచేయడం జరిగింది. మంచి జాబ్ లేకపోవడం, అలాగే మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా లేకపోవడం వల్ల పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకే తన భార్యకు విడాకులు ఇవ్వడం జరిగింది. నెంబర్ 4, జానీ మరియు నికోలాస్ చిన్నప్పటి నుండే మంచి స్నేహితులు. ఈయనే జానీకి యాక్టింగ్ చేయమని సలహా ఇచ్చాడు. ఇక అప్పట్లో నికోలస్ కూడా కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే వేస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే జానీ నికోలస్ యొక్క సలహా మేరకు మూవీస్కి సంబంధించిన ఒక ఆడిషన్కి వెళ్లడం జరిగింది. ఇక జానీ యొక్క లుక్ ని చూసి వెంటనే ఇతన్ని మూవీ కోసం సెలెక్ట్ చేశారు. నెంబర్ 5, ఇక జానీ నటించినటువంటి మొట్టమొదటి చిత్రంగా 1984 సంవత్సరంలో విడుదలైనటువంటి ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ అనే చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ హర్రర్ ఫిల్మ్ ఎంతో ఘన విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుండి అతడికి అనేక ఆఫర్లు రావడం జరిగింది. నెంబర్ 6, ఇక చిన్న వయసులోనే జానీకి డ్రగ్స్ అలవాటయ్యాయి. ఆ కారణంగా అతడు ఎన్నింటినో కోల్పోవడం జరిగింది. ఇక ఈ అలవాటు నుండి బయటికి రావడానికి జానీకి ఎంతో సమయం పట్టింది. ఇక మూవీస్ లో నటించడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఇతడు ఈ అలవాటుని మానుకున్నాడు. నంబర్ 7, 1987 and 1990s వచ్చినటువంటి 21 Jump Street అనే టెలివిజన్ సిరీస్ అనేది జానీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక అప్పట్లో ప్రతి మ్యాగజైన్ పై కూడా ఇతని ఫోటోనే వస్తూ ఉండేది. అప్పట్లో ఇతన్ని సెక్సీ మ్యాన్ గా కూడా పిలిచేవారు, కానీ జానీకి ఇవన్నీ ఇష్టం ఉండేది కాదు. నెంబర్ 8, టీవీ సిరీస్ ముగిసిన వెంటనే మూవీస్ లో నటించాలని జానీ అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు క్రై బేబీ అనే చిత్రంలో నటించాడు. ఇక ఈ క్రమంలోనే 1990 సంవత్సరంలో రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రం అయినటువంటి ఎడ్వర్డ్ సిసర్ హ్యాండ్స్ లో ఇతడు నటించాడు. ఈ సినిమాలో హీరోకి ఫింగర్స్ కాకుండా సిజర్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 10, జానీ లియోనార్డోతో వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో జానీ మరియు లియో ఎంతో చక్కగా నటించారు. నంబర్ 11, లియో అప్పట్లో జానీకి పెద్ద ఫ్యాన్. ఈ క్రమంలోనే అతడు జానీని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఇక కొన్ని రోజుల తర్వాత లియో గురించి జానీ ఏం చెప్పాడంటే, ఆ సినిమా షూటింగ్ సమయంలో లియోపై నాకు ఎంతో కోపం వస్తూ ఉండేది, కానీ నాకు అప్పుడే తెలుసు లియో ఒక పెద్ద యాక్టర్ అవుతాడని. నెంబర్ 12, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ అనే చిత్రం జానీకి ఎంతో మంచి పేరుని తీసుకువచ్చింది. ఈ చిత్రం ద్వారానే ఇతడు ప్రపంచంలోని ప్రేక్షకులందరికీ కూడా తెలిసిపోయాడు. ఈ చిత్రంలో ఇతడు జాక్ స్పారో పాత్రని పోషించాడు. ఇక ఈ మూవీ టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంది చూస్తూనే ఉంటారు. ఈ మూవీలో జానీ యొక్క క్యారెక్టర్ అంత ఫన్నీగా ఉంటుంది. నెంబర్ 13, జాక్ స్పారో అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. దీనిని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి జానీ కొంత రీసెర్చ్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడు ఒక ఫేమస్ మ్యూజిషియన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఇక అతడే ఈ సిరీస్ లో ఒకసారి జాక్ స్పారోకి తండ్రిగా నటించాడు. నెంబర్ 14, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే చిత్రం కోసం మేకర్స్ ముందుగా వేరే నటులను తీసుకుందామని అనుకున్నారు, కానీ వారెవరూ కూడా ఈ చిత్రాన్ని చేయడానికి అంగీకరించలేదు. అందుకే ఫైనల్ గా ఈ క్యారెక్టర్ కి జానీని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అతడు లేకుండా ఈ క్యారెక్టర్ ని ఊహించుకోవడం అనేది పూర్తిగా అసంభవం. నెంబర్ 15,
అమీర్ ఖాన్ నటించినటువంటి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే చిత్రం రిలీజ్ అయిన తర్వాత నెటిజన్స్ అమీర్ ఖాన్ పై ఎన్నో ట్రోల్స్ చేశారు. ఎందుకంటే ఆ సినిమాలో అమీర్ ఖాన్ యొక్క క్యారెక్టర్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రం యొక్క జానీ పాత్రను పోలి ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకోలేకపోయింది. నెంబర్ 16, షారుఖ్ ఖాన్ నటించినటువంటి బాద్షా అనే చిత్రం హాలీవుడ్ చిత్రాలను ఇన్స్పైర్ గా తీసుకొని తీయడం జరిగింది. ఇక దీనిలో కొంత భాగాన్ని జానీ చిత్రమైనటువంటి నిక్ ఆఫ్ టైమ్ అనే చిత్రంలో నుండి తీసుకోవడం జరిగింది. నంబర్ 17, హల్క్ చిత్రంలో ముందుగా జానీనే తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది త్వరగా స్టార్ట్ కాకపోవడంతో జానీ వేరే సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకవేళ అప్పుడే అతడు ఒప్పుకొని ఉంటే హల్క్ గా మనం జానీని చూసేవాళ్ళం. నెంబర్ 18, జానీ యొక్క కూతురు లిల్లీ రోజ్ అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు జానీ ఎంతో బాధపడ్డాడు. కానీ కొన్ని రోజులకే ఆమె అనారోగ్యం నుండి బయటపడింది. ఇప్పుడు ఆమె కూడా తన తండ్రిలాగే సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. నెంబర్ 19, అప్పట్లో తన కూతురు కోసం హాస్పిటల్స్ తిరిగినప్పుడు జానీ ఎంతో మంది పిల్లలను కలిశాడు. ఇక అప్పటి నుండి జానీకి టైం దొరికినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి వేషంలో హాస్పిటల్కి వెళ్ళి పిల్లలందరినీ కూడా నవ్విస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే జాక్ స్పారో వేషంలోనే ఎక్కువగా ఇతడు తన ఫ్యాన్స్ ని కలుస్తూ ఉంటాడు, అలాగే చిన్నపిల్లలను కూడా. నెంబర్ 20, జానీ తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి ముగ్గురితో డేటింగ్ చేసినా కూడా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈ క్రమంలోనే వెన్నీసా ప్యారడీస్ అనే నటితో చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాడు. నెంబర్ 21, జానీ 2015 తన కో యాక్టర్ అయినటువంటి అంబర్ హియర్ ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా వీరు 2 సంవత్సరాలలోనే విడాకులు తీసుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగా ఇతడు చాలా బాధపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు నటించేటువంటి చిత్రాలైన ఫెంటాస్టిక్ బీట్స్ అలాగే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే చిత్రాల నుండి జానీని తీసివేయడం జరిగింది. నెంబర్ 22, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే చిత్రం నుండి జానీని తీసేసిన తర్వాత అతని ఫ్యాన్స్ అందరూ కూడా అతన్ని మళ్ళీ తీసుకోవాలని మేకర్స్ ని కోరడం జరిగింది. అయినా కూడా మేకర్స్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీనిని బట్టి చూస్తే ఇక ముందు జాక్ స్పారో క్యారెక్టర్ లో జానీని మనం చూడలేము. నెంబర్ 23, చాలా మంది హీరోలలాగానే జానీకి కూడా తన సినిమాలు చూడటం అంటే ఇష్టం ఉండదు. నెంబర్ 24, జానీ ఫ్యాన్స్ ఇష్టపడే మరొక చిత్రం ది లోన్ రేంజర్. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ ఈ సినిమాలో జానీ యొక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ చిత్రం మేకర్స్ కి లాభాలను ఇవ్వలేకపోయింది, అంతేకాకుండా నష్టాలను కూడా మిగిల్చింది. నెంబర్ 25, ఇక ఈ చిత్రానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ ని ఇలా వేయాలని జానీనే సూచించడం జరిగింది. నెంబర్ 26, ఒకానొక క్రమంలో జానీ ఇండియన్ ఫిల్మ్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. దాని పేరునే శాంతారామ్ గా పెట్టడం కూడా జరిగింది. ఆ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం అమితాబ్ బచ్చన్ ని కూడా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేకపోయింది. నెంబర్ 27, జానీ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ఆస్కార్ అవార్డ్ అనేది అతనికి లభించలేదు. ఇతడు నటించినటువంటి 3 చిత్రాలు నామినేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా అవార్డును మాత్రం దక్కించుకోలేకపోయాయి. నెంబర్ 28, పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ పార్ట్ 5 జాక్ స్పారో యొక్క హిందీ డబ్బింగ్ ని బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అర్షద్ చెప్పడం జరిగింది. నెంబర్ 29, జానీకి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రం ఎంతగా నచ్చిందంటే తర్వాత అతడు జాక్ స్పారో అనే పదాన్ని టాటూగా కూడా వేయించుకునేంత. ఇక ఇతడి కుమారుడి యొక్క పేరు కూడా జాక్ అనే చెప్పవచ్చు. నెంబర్ 30, ఒక చిత్రంలో జానీతో కలిసి నటిస్తున్నటువంటి సమయంలోనే జోకర్ పాత్ర వేసినటువంటి హీత్ లెడ్జర్ మరణించడం జరిగింది. అప్పుడు జానీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.